మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుతల దూకి మగధీరుడుగా ఎదిగాడు చిరంజీవి కొడుకు అన్న ట్యాగ్ లను చెరిపేసి మెగా ఫ్యామిలీలో దమ్మున్న హీరో అని నిరూపించుకున్నాడు స్టార్ కిట్ గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి తనదైన నటన ప్రతిభతో ఇండస్ట్రీలో మెగా మార్క్ చాటుకున్నాడు విజయాలకు పొంగిపోకుండా డిజాస్టర్లు ఎదురైనా ఏమాత్రం వెనకడుగేయకుండా కసిగా ముందడిగేసి సక్సెస్ రుచి చూశాడు ఈ చిరుత మెగా స్టార్ తనియుడిగా ఫ్యాన్స్ మెప్పు పొందుతూ మెగా పవర్ స్టార్ గా ఎదిగాడు మెగాధీరుడు చెరీ కెరియర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఉన్నా రంగస్థలం సినిమా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు ఈ మూవీలో చెవిటివాడిగా వాడిగా రామ్ చరణ్ చేసిన యాక్టింగ్ సినీ లోకాన్ని ఫిదా చేసింది కమర్షియల్ సక్సెస్ అందుకున్న ఈ సినిమా రామ్ చరణ్ లో బిగ్గెస్ట్ హిట్ గా మారింది ఈ మూవీతో నటనా పరంగా ఒకేసారి చరణ్ టర్న్ అయిపోయాడు ఫ్యాన్స్ కు ప్రేక్షకులకు కొత్త చర్యని చూపించాడు ఇక రీసెంట్ గా త్రిపుల్ ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ రికార్డుల వేట షురు చేశాడు వెండి తెరపై అల్లూరి సీతారామరాజు పాత్రలో చర్యని చూసి మెస్మరైజ్ అయిపోతుంది మేఘాలోకం ట్రిపుల్ ఆర్ దుందబి మోగిస్తున్న వేళ రామ్ చరణ్ బర్త్డే రావడంతో సంబరాలు మరో లెవెల్ కి చేరారు మెగా ఫ్యాన్స్ ఇటు తన బర్త్డే సందర్భంగా ట్రిపుల్ ఆర్ సినిమా సక్సెస్ తో మెమొరబుల్ గిఫ్ట్ లభించింది అంటున్నాడు చరణ్ దీంతో ఈ బర్త్డేను జీవితంలో మర్చిపోలేనంటున్నాడు చరణ్ తనకు ఇంతటి విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు స్పెషల్ థ్యాంక్స్ కూడా చెప్పుకున్నాడు ఈ హీరో అటు ఆచార్య రిలీజ్కు రెడీగా ఉండగా ఇటు శంకర్ సినిమా చేస్తూనే రామ్ చరణ్ తన నెక్స్ట్ మూవీని జేసీతో ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయనున్నాడు అంతేకాదు సినిమాల పరంగా హీరోగా నిర్మాతగా కెరియర్ కొనసాగిస్తూనే భార్య ఉపాసన కోసం అపోలో ఆసుపత్రిలో భాగమై ఆమెకు సపోర్ట్ చేస్తున్నాడు అన్నింటికి మించి తన తండ్రి మెగాస్టార్ సేవలోనూ పాల్పంచుకుంటున్నాడు బ్లడ్ బ్యాంక్ ఆక్సిజన్ బ్యాంక్ ఇలా ఎన్నో నడుపుతూ తాను ప్రాణదాత అనిపించుకుంటున్నాడు అలాంటి చరణ్ బర్త్డే రోజు సోషల్ మీడియా వేదికగా ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు ఫ్యాన్స్ సెలబ్రిటీలు చెప్తున్నారు రామ్ చరణ్ కెరియర్లో మరిన్ని విజయాలు అందుకోవాలని ఇలాంటి పుట్టినరోజులెన్నో జరుపుకోవాలని సుమన్ టీం కూడా కోరుకుంటుంది మీరు చరణ్ బర్త్డే విషయ చెప్పాలంటే కామెంట్స్ రూపంలో కింద కామెంట్ చేయండి